విశాఖ ఏజెన్సీ హుకుంపేట మండలం ఉపగ్రామంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. హుకుంపేట, అనంతగిరి, ఇరువురి మండలాలకు చెందిన వ్యాధిగ్రస్తులు ఈ శిబిరానికి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హుకుంపేట మండలానికి చెందిన జడ్పీటీసీ రేగం మత్తిలింగం, పాడేరు ఐటీడీఏపీఓ రోజంగి గోపాలకృష్ణ పర్యటించి రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలను గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామం మండలానికి సంబంధించి మెగా మెడికల్ క్యాంప్ అనేది ఇక్కడ స్కూల్ ప్రాంగణంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మేమేంటంటే వివిధ కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి మనకు స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకుని వచ్చి మన గిరిజనులు ఎవరైతే ఉన్నారో అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ వైద్యం అనేది అందించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే క్రానిక్ డిజీజెస్తో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్లో రిఫర్ చేసి అలాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కేజీహెచ్ కానీ లేదా మన పాడేరు కానీ రిఫర్ చేసి ఆరోగ్యశ్రీ కింద వర్తించే వాటి కానీ కూడా ఆరోగ్యశ్రీ కింద సర్జరీస్ కానీ లేదా వివిధ చికిత్సలు అన్నీ కూడా అందించడం జరుగుతుంది. ఇది మనం ప్రతి 15 రోజులకి మన ఏజెన్సీలో మనకు రెండు కాన్స్టిట్యూన్సీల్లో ఒకసారి అరికైతే ఒకసారి పాడేరు అట్లా మనం ఇది క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు నెల రోజుల్లో రెండు మెడికల్ క్యాంపులు, ప్రతి 15 రోజులకి ఒకటి మెగా మెడికల్ క్యాంపులు అనేవి మరి మన ఎంటైర్ ఏజెన్సీ ఏరియా 11 మండలాల్లో నిర్వహించుకోవడానికి ప్రణాళికలు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇప్పటికే మనము ఇది మూడో మెగా మెడికల్ క్యాంప్. ఫస్ట్ది మనము పెద్దబైలు మండలం కొరవంజిలో అరేంజ్ చేశాము. సో దానికి దాదాపు ఒక 5 నుంచి 6 వేల మంది రావడం జరిగింది. అట్లాగే మొన్న మనము పెద్దవలస జీకే వీధిలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా ఒక 3 నుంచి 4 వేల మంది పేషెంట్లు కోసం వివిధ రకాల పరీక్షల కోసం రావడం జరిగింది. ఈరోజు మనము హుకుంపే